స్పీకర్ పదవి చేసిన వాళ్ళందరూ కూడా ఆ తర్వాత జరిగే ఎన్నికల్లో ఓడిపోతారా చరిత్ర ఏం చెప్తోంది అంటే దీనికి సంబంధించి అవుననే సమాధానమే ఎక్కువ శాతం వినిపిస్తోంది అయితే ఇప్పుడు ఇదే సెంటిమెంట్ ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడల శివప్రసాద్ గారిని కూడా టెన్షన్ కి చేస్తోందట నర్సరావుపేట నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు కోడల శివప్రసాద్ రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలుపొందారు అయితే ఎమ్మెల్యేగా గెలుపొందిన ప్రస్తుతం ఇదే గురించి టెన్షన్ పడుతున్నారట అలాగే సత్తినపల్లి నియోజకవర్గంలో భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారు అంటూ సామాన్య ప్రజల నుంచి ప్రభుత్వ అధికారుల వరకు కాంట్రాక్టర్లను సైతం వదలకుండా దాడులు కొనసాగిస్తున్నారు అంటూ ఈ మధ్య ప్రచారం కూడా స్టార్ట్ అయిపోయింది అయితే ఆ విషయాలన్నీ కాసేపు పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా కోడల సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన నరసరావుపేట నియోజకవర్గంలో కాస్త పట్టుకోల్పోయారు కూడా అయితే స్పీకర్ కోడళ్లను ఇప్పుడిదే సెంటిమెంట్ బాగా వెంటాడుతోంది అదేమిటంటే స్పీకర్ గా విధులు నిర్వహించిన వారు తిరిగి ఎన్నికల్లో గెలవలేకపోవడమే ఇప్పుడు స్పీకర్ గా ఉన్న కోడల పరిస్థితి కూడా అంతే అంటున్నారు ఈ సెంటిమెంట్ ని వాళ్ళు ఎందుకంటే ఒకసారి చరిత్ర పుట్టల్లోకి వెళితే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో స్పీకర్ గా విధులు నిర్వహించిన దివికొండయ్య చౌదరి ఆ తరువాత కాలంలో స్పీకర్ గా విధులు నిర్వర్తించిన ఈశ్వర్ లు ఇద్దరూ కూడా రాజకీయంగా కనుమరుగైపోయారు అలాగే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్పీకర్గా చేసిన నారాయణరావు పరిస్థితి కూడా అంతే అంటారు తెలిసినవాడు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమిని చూశారు పంతొమ్మిది వందల తొంభైలో స్పీకర్గా చేసిన రామచంద్రారెడ్డి మళ్లీ జరిగిన ఎన్నికల్లో విజయం సాధించలేదు ఇక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో స్పీకర్గా చేసిన శ్రీమతి ప్రతిభా భారతి మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో వరుస ఓటములను చూశారు రెండు వేల నాలుగులో స్పీకర్గా చేసిన సురేష్ రెడ్డి పరిస్థితి కూడా అంతే అంటున్నారు ఇక రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో స్పీకర్గా చేసిన ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆ తర్వాత రాజకీయాలకే దూరం అయిపోయారు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో తర్వాత స్పీకర్ పదవి చేపట్టిన నాదండ మనోహర్ రెడ్డి ఆయన కూడా రాజకీయంగా దెబ్బతిన్నారు ఇలా స్పీకర్ గా విధులు నిర్వహించిన వారంతా కూడా తర్వాత జరిగే ఎన్నికల్లో ఘోర ఓటములను చూస్తున్నారు మరి ఇప్పుడు ఏపీ ప్రస్తుత స్పీకర్ కోడల్ శివప్రసాద్ పరిస్థితి ఏమిటి ఆయన కూడా గత స్పీకర్ లానే ఓటం పాలవుతారా లేకపోతే చరిత్రను తిరగరాస్తారా అన్నది ఎన్నికల్లో చూడాల్సింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఒక గంట సింబల్ ఉంటుంది కదా మరింత జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రీఫ్ కేస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి